డెడికేషన్ చాలా ఉన్నావు అని విన్నావు, ఒకసారి మీరు ముందుకు వచ్చి మాట్లాడితే. అందరికి నమస్కారం అండి. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. కమిట్మెంట్ సినిమా గురించి చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, ఈ సొసైటీలో జరుగుతున్న మన రియల్ లైఫ్లో జరుగుతున్న ప్రతి సందర్భాన్ని మనం మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే మీ కళ్ళ ముందు కనపడతాయి. ఎస్పెషల్లీ ఆడవాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి కానీ, అంటే మీరు ట్రైలర్ చూసి మాస్ మసాలా మంచి పిక్చర్ అనుకుంటారు. సో మెసేజ్ని ఒక మంచి కాజ్ని, ఒక మంచి మెసేజ్ని చెప్పే విధానంలో డైరెక్టర్ గారు లక్ష్మీకాంత్ గారు, ఒక్కొక్కరిది ఒక్కొక్క వే ఉంటుంది, ఆయన ఒక డిఫరెంట్ వేతోటి ఒక మంచి మెసేజ్ని సొసైటీకి అందించడానికి చేసిన మంచి ప్రయత్నం కమిట్మెంట్. ఇలాంటి ప్యాషనెటిక్ ఒక పిక్చర్ని ప్రొడ్యూసర్ గారు చాలా కష్టపడి, చాలా కొంచెం ఇంత టైం వచ్చినా కూడా ఓపికతో కష్టపడి చేసినందుకు వాళ్ళకి నేను నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ దీంట్లో చేసిన ప్రతి ఆర్టిస్ట్ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. అండ్ నాకు ఎస్పెషల్ ఏంటంటే, డైరెక్టర్ గారు నా క్యారెక్టర్ గురించి సపరేట్గా ఒక రెండు మూడు రోజులు నన్ను నాతో ఒక వర్క్షాప్ లాగా చేసి మరీ చేయించారు. నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను దీనిలో. సో మీ అందరూ ఆగస్ట్ 19th థియేటర్స్కి వెళ్ళి కమిట్మెంట్ చూడండి. 100% మీరు 100% ఎంజాయ్ చేస్తారు. ఫుల్ టు ఎంటర్టైన్మెంట్, 100% ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. లేదండి, ఒక లైన్ అలా చెప్తే బేసికలీ కమిట్మెంట్ ఇండస్ట్రీలో మీరు కమిట్మెంట్ అనగానే మీరు ఏదో ఏదో అనుకుంటారు, కానీ కమిట్మెంట్ సినిమా చూస్తేనే కమిట్మెంట్ అంటే ఏంటనేది తెలుస్తుంది. నాకు కూడా అలాగే తెలిసింది, నేను కూడా ఇంతకుముందు ఏదో అనుకునేవాడిని. బట్ ఆ క్యారెక్టర్ని ఆ కసితో చేసిన ప్రతి ఆర్టిస్ట్ అబ్బాయి ముద్దులు గట్టిగా పెట్టాడు. నాకు అనిపించింది ఆ పేరు నేనందుకు అక్కడ లేను, నేను ఎంత బాగుండేది అనుకున్నాను. అసలు అమిత్ గారు చేసిన క్యారెక్టర్కి కట్టి తీసుకుని అలా నరికేస్తే రక్తం ఇలా పైకి వచ్చినప్పుడు నాకు రక్త చరిత్ర గుర్తొచ్చింది. బేసికల్లీ రక్త చరిత్ర అనేది, అంటే ఇప్పుడు కమిట్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, మీరందరూ ఆగస్ట్ 19th థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి అని నేను చెప్పను. ఎందుకంటే నేను సినిమా తీస్తాను, మీరు చూస్తూ చూడండి, లేకపోతే మానేయండి. ఇది నా స్టైల్, కానీ కమిట్మెంట్ గురించి చెప్పాలి కాబట్టి వెళ్ళండి. ఓకే, ఇది ఒకటి ఎయిటింగ్లో తీసేయండి, మళ్ళీ నేను అంటే ఒప్పుకోరు. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసిపులేటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm తెలుగు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ తెలుగు 70 mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm.